వెల్కమ్ బ్యాక్. ఎస్జీఎక్స్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, 5 to 5.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. వస్తే మన మార్కెట్స్ లో కూడా ఓపెనింగ్ లో నిఫ్టీ 50 to 50 పైన ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు హలో. మహీంద్రా సత్యము 97 లో తీసుకుందామండి మేము. జూన్ లో రిజల్ట్ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. 3 నెలల వరకు ఆగవచ్చా, లేకుంటే అమ్మేసుకోవచ్చా, కింద పడితే అవలేజ్ చేసుకోవచ్చా, లేకుంటే ఈ స్టాక్ నుంచి వేరే స్టాక్ లోకి వెళ్ళొచ్చా? కుటుంబరావు గారు డిసెంబర్ లో చెప్పారు 140 దాకా వస్తుంది అని చెప్పారు జూన్ వరకు. మరి దాని గురించి కొంచెం చెప్పరానండి కుటుంబరావు గారు. ఒకటండి, మీరు ఆల్రెడీ న్యూస్ ఫాలో అవుతా ఉంటే కనుక చూసుంటారు లాస్ట్ 2 డేస్ లో. మళ్ళా సెకండ్ టైం అప్లికేషన్ ఇవ్వటం అనమాట. రిజల్ట్స్ రీస్టేటెడ్ రిజల్ట్స్ ఏవైతే ఇవ్వాల్సింది ఉందో జూన్ 30th కి, అది ఆ టైంలో ఇవ్వలేము, మాకు ఇంకా టైం కావాలి సెప్టెంబర్ వరకు అని కంపెనీ అడగడం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ కోసం పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నారో అందుకనే స్టాక్ కూడా పెర్ఫామ్ చేయకుండా రేంజ్ బౌండ్ అయిందనమాట. బట్ జనరల్ పెర్ఫార్మెన్స్ వైజ్ సాఫ్ట్వేర్ సెక్టర్ది కానీ, ఈ కంపెనీ బ్యాక్ చేస్తున్న ఆర్డర్స్ కానీ చూస్తూ ఉంటే మాత్రం కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ఉంది. మీరు స్టాక్ నుంచి షిఫ్ట్ అయ్యే బదులు హోల్డ్ చేయండి. ఎందుకంటే నేను అనుకోవటం వర్స్ట్ అయితే అయిపోయింది స్టాక్ కి. ఓన్లీ థింగ్, రిజల్ట్స్ ఎంత తొందరగా ఇవ్వగలిగితే కనుక కంపెనీ అంత తొందరగా ఫ్రెష్ ర్యాలీ వస్తుంది. సో విజయ్ గారు ఆల్మోస్ట్ 10 నిమిషాలు వెయిట్ చేశారు మన ప్రోగ్రామ్ లో మీ సందేహం తీర్చుకోవడం కోసం. అలాగే స్టాక్ లో కూడా మరికొద్ది నెలలు వెయిట్ చేయండి, డెఫినెట్ గా మీ రేట్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ సుబ్బారెడ్డి కర్నూలు నుంచి లైన్ ఉన్నారు. రామ్ సుబ్బారెడ్డి గారు హలో. కుటుంబం ఒకటండి, డిఎల్ఎఫ్ కి హెచ్డిఎల్ కి క్లియర్ డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే హెచ్డిఎల్ ఎక్కువగా ముంబై సెంట్రిక్ ప్లేయర్ అనమాట, వేరియస్ డిఎల్ఎఫ్ పాన్ ఇండియా ప్లేయర్, అంటే ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ సిటీస్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు హెచ్డిఎల్ కి ఒక క్లియర్ బెనిఫిట్ అయితే వచ్చింది, ఎందుకంటే ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ముంబై హైకోర్టు పాస్ చేసిందో దాంతో ముంబై సెంట్రిక్ ప్లేయర్స్ కి ఇప్పుడు హయ్యర్ ప్రైజెస్ వచ్చే స్కోప్ ఉందన్నమాట అలా ప్రాపర్టీస్ కి. అందుకని మీరు చూసే ఉంటారా, జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి హెచ్డిఐఎల్ గానీ ఆర్బిట్ గానీ అదర్ ముంబై సెంట్రిక్ ప్లేయర్ స్టాక్స్ అన్ని కూడా జంప్ అవటం అనమాట. వేరే డిఎల్ఎఫ్ ఆల్ ఇండియా ప్లేయర్ కాబట్టి లిమిటెడ్ గెయిన్స్ ఎలా విధి మార్కెట్ వస్తుంది. బట్ డెఫినెట్లీ ఒక న్యూస్ ఫ్లో అయితే అందులో ఉంది, డెట్ రీస్ట్రక్చరింగ్ ఇలా సింగపూర్ వింగ్ ఏదైతే ఉందో అది చేసేసారని చెప్తున్నారు. అది అనౌన్స్మెంట్ వస్తే కనుక స్టాక్ 320 వరకు ర్యాలీ కావచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీరు హోల్డ్ చేయండి. 260 బాటం ప్రైస్ అని అనుకోండి. 260 కంటే కిందకైతే వెళ్ళకపోవచ్చు, వెళ్ళినప్పుడల్లా కూడా వాల్యూ బై అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మురళి హైదరాబాద్ నుంచి ఉన్నారు. మురళి గారు హలో. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు మురళి. నేను టాటా టీ 1075 దగ్గర కొన్నాను. అయితే ఇప్పుడు జూలై 2nd స్టాక్ స్ప్లిట్ ఉంది కదండి, జూలై 2nd వరకు ఉంచుకొని దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా, స్ప్లిట్ తర్వాత మళ్ళీ కొనమంటారా, లేకపోతే హోల్డ్ చేయమంటారా? టాటా టీ హోల్డ్ చేయొచ్చు. టాటా డే అయితే మీరు చాలా స్ట్రాంగ్ ఉందండి. రీసెంట్ గా చూస్తే స్టాక్ లో బాగా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇంకోటి మీరు స్ప్లిట్ తర్వాత మీరు ఇప్పుడు హోల్డ్ చేసి తర్వాత అప్పుడు బై చేయడం ఎట్లయినా కూడా మీకు స్ప్లిట్ అయినా కూడా మీకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ సేమ్ అట్లనే ఉంటుందండి, దాంట్లో మార్పు ఉండదు. కాబట్టి మీరు ఇష్టం మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ట్రెండ్ అయితే చాలా బులిష్ గా ఉంది, హోల్డ్ చేయమని చెప్తుంది. స్టాక్ ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంకోటి ఇది ఈవెన్ మార్కెట్ కరెక్షన్ కూడా పెద్ద పార్టిసిపేట్ చేయదు, కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. 1200 రూపీస్ దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉంది, డెఫినెట్ గా మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు ఎంఐసి మళ్ళీ అప్పుడు కొన్నాకను మీరు హోల్డ్ చేసుకునే చెప్తాను. ఓకే అండి, సో హోల్డ్ చేయండి. టాటా టీ వన్ ఆఫ్ ది వెరీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, డెఫినెట్ హోల్డ్ చేయండి. స్వప్న హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. స్వప్న గారు హలో. హలో, మరోసారి చెప్పండి. ఓకే అండి, ఏ రేట్లో బై చేస్తారు? హెచ్డిఎల్ అయితే రీసెంట్ గా చూస్తే చాలా స్ట్రాంగ్. ఒక మరీ రీసెంట్ గా ముంబై నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్ వల్ల ఏంటంటే ఈ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయిందండి. ఏదైనా కూడా 220 దగ్గర స్టాక్ కి బేస్ ఫామ్ అయిందన్నట్టు కనపడుతుంది. మీరు డిక్లైన్స్ లో మాత్రం డెఫినెట్ గా ఎవరేజ్ చేసుకోమని చెప్తాను. స్టాక్ మళ్ళీ ఫ్యూచర్ లో 340-350 దాకా ఒక 6 to 8 months పెరిగే అవకాశం అయితే రీసెంట్ గా కొంత ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ కొంత ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ స్టాక్ లో కొంత ఫ్రెష్ బయింగ్ అనేది కనపడలేదు. ఎప్పుడైతే అది క్లియర్ అయిపోతే అంటే ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినాక అప్పుడు ఈ స్టాక్ లో జరగాల్సిన డామేజ్ జరుగుతుంది. అప్పుడు మీరు డిక్లైన్స్ లో దీన్ని యావరేజ్ చేసుకుని అరౌండ్ 220 దగ్గర యావరేజ్ చేసుకుంటే మీకు 6 to 8 months లో ఈ టార్గెట్ దీనికి 340-350 రూపీస్ గా చెప్పుకోవచ్చు అండి.
ఓకే అండి. అలాగే నెక్స్ట్ కాలర్ నరేంద్ర పరిగి నుంచి లైన్ ఉన్నారు. నరేంద్ర గారు. నరేంద్ర సార్, నరేంద్ర పరిగి సార్, రంగారెడ్డి జిల్లా. చెప్పండి నరేంద్ర గారు. సార్, నేను గుజరాత్ ఎన్ఆర్ఐ కొనాలనుకుంటున్నాను సార్. ఓకే అండి, గుజరాత్ ఎన్ఆర్ఐ కొనొచ్చా ఈ రేట్లో? ప్రిఫరబ్లీ కమాడిటీ సైకిల్ వొలటైల్ గా ఉంది కాబట్టి అన్లెస్ షార్ప్ కరెక్షన్ వచ్చిన రోజునైతే కనుక కొనండి, అదర్వైజ్ అడ్వైజబుల్ కాదనమాట. స్టాక్ లో కొంచెం వొలటిలిటీ కూడా హై ఉంది అండ్ కమాడిటీ ప్రైసెస్ ఇంకొంచెం తగ్గే స్కోపే కనిపిస్తుందండి. ర్యాలీ షుడ్ బి యూజ్ టు ఎగ్జిట్ అని అంటారు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే ఆల్రెడీ అడ్వైజ్ అయితే చేయమండి. ఓకే అండి. అలాగే కొన్ని ఇమెయిల్ సందేహాలు గమనిద్దాం. భవానీ శంకర్ అడుగుతున్నారు, విజయ బ్యాంక్ 61 లో బై చేశారు, అలాగే ల్యాంకో ఇన్ఫ్రా 66 లో బై చేశారు, ఈ రెండు స్టాక్స్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? ల్యాంకో పెర్ఫార్మెన్స్ చార్ట్స్ వైజ్ చూస్తే కూడా లాస్ట్ 3-4 డేస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెంగ్త్ చూపిస్తుందండి, కాబట్టి కరెంట్ లెవెల్స్ నుంచి కూడా పెరగడానికే స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. లాస్ట్ టైం కంపెనీ కమ్యూనికేషన్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు, రియాలిటీ డివిజన్ ఏదైతే ఉందో అది డిమర్జ్ చేసేస్తాం ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి. కాబట్టి దట్ న్యూస్ విల్ ఆల్సో బి ఎ బిగ్ ట్రిజర్ అనమాట. ఎప్పుడైతే కనుక డిమర్జర్ అవుతుందో, ఎసెట్ రీస్ట్రక్చరింగ్ అవుతుందో, ఇంప్రూవ్ ఫర్దర్ వాల్యూ కూడా అన్లాక్ అవుతుందండి. రీసెంట్లీ ఇలా థర్డ్ గ్యాస్ బేస్డ్ పవర్ డివిజన్ కూడా స్టార్ట్ అవటం తోటి మర్చెంట్ పవర్ తోటి చాలా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దిస్ క్వార్టర్ రిజల్ట్ ఆల్సో విల్ బి సర్ప్రైజింగ్లీ వెరీ పాజిటివ్ అనమాట. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ బై అనండి. ఆయన హయ్యర్ ప్రైస్ లో కొన్నా కూడా హోల్డ్ చేయమంటాను. వర్స్ట్ సినారియోలో కూడా 58 కిందకెళ్లే స్కోప్ అయితే కనపట్టలేదు ఇన్ షార్ట్ టర్మ్ అనమాట. కాబట్టి 74-75 షార్ట్ టర్మ్ టార్గెట్ కింద పెట్టుకుని కూడా ఆయన హోల్డ్ చేయొచ్చు. విజయ బ్యాంక్ కూడా మనం క్లియర్ గా చూసాము, బ్యాంక్ రీకాపిటలైజేషన్ మూవ్ వచ్చిన తర్వాత ఆల్ స్మాలర్ బ్యాంక్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ చూపిస్తాం అనమాట. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం విజయ బ్యాంక్ కొంచెం అండర్ పెర్ఫార్మర్ కావచ్చు, ఎందుకంటే అది లిస్ట్ కొత్త లిస్ట్ లో వచ్చిన బ్యాంక్స్ లో లేదు కాబట్టి. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ బెట్ టు హోల్డ్ ఆన్. సో రెండు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మేబీ విజయ బ్యాంక్ కొద్దిగా లాగ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ల్యాంకో ఇన్ఫ్రా మాత్రం 66 లో మీరు కొన్నారు, 75 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ లో. నెక్స్ట్ మెయిల్ దేవేందర్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన మహా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయ్యి ఉండొచ్చు, 60 రూపీస్ లో బై చేశారు, అలాగే ఇస్పాత్ కూడా 18 రూపీస్ లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోల్డ్ చేయమని చెప్తానండి. ఇస్పాత్ ని కూడా హోల్డ్ చేయొచ్చు, అయితే ఇస్పాత్ కూడా పెద్దగా పెరిగే అవకాశం ఇప్పుడున్న కమాడిటీ సైకిల్ చూసే చాలా వీక్ ఉంది, ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. ఇంకోటి ఇస్పాత్ కన్నా ఇప్పుడున్న పరిస్థితులు మీకు టాటా స్టీల్ గానీ సేల్ గానీ బాగా చీప్ గా దొరుకుతున్నాయి, వాల్యుయేషన్ కూడా చాలా అట్రాక్టివ్ అయ్యాయి కాబట్టి రీసెంట్ కరెక్షన్ లో వాటి టేయమని చెప్తాను. మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే మీరు ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి, ట్రేడ్ అయితే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి. అలాగే సమ్ ప్రాబ్లమ్ విత్ ది ఇంటర్నెట్, సో నెట్ తిరిగి ఓపెన్ అయ్యే లోపల ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని వాళ్ళు ఇవ్వదలుచున్నారు? జనరల్లీ చూస్తా అంటే మార్కెట్ లీడర్స్ ఏవైతే ఉన్నాయో సెక్టర్ లో ఆ స్టాక్స్ ఫస్ట్ మూవ్ అవటం మొదలవుతున్నాయండి, ఎందుకంటే ఫ్రెష్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఫ్రెష్ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి డిఎల్ఎఫ్ తీసుకోమని చెప్తున్నాను. రియాలిటీ స్టాక్స్ లో లెడ్ బై ముంబై బేస్డ్ స్టాక్స్, మిగతా స్టాక్స్ అన్నింటిలో కూడా క్యాచ్ అవుతున్నాయి అనమాట. 270-273 అండ్ అబౌ ట్రేడ్ అయితే ఇవాళ డిఎల్ఎఫ్ లో ట్రేడ్ చేయొచ్చు. 268 స్టాప్ లాస్ పెట్టుకున్నా అనమాట, టార్గెట్ షుడ్ బి అరౌండ్ 282-284 అని చెప్పేసి అన్నమాట. కమాడిటీస్ కొంత స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సెయిల్ ఒకటి 202 పైన ఎప్పుడు బై చేయమని చెప్తాను. టార్గెట్ 205-206 దగ్గర రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా స్టాప్ లాస్ ఈ రోజు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోమని చెప్తాను, ఎందుకంటే డిటీసీ వాళ్ళు మార్కెట్ లో ఒక సెల్లింగ్ అనేది హైయర్ లో సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడే అవకాశం ఉంది కాబట్టి స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. సెకండ్ హాఫ్ మాత్రం మా మార్కెట్ 5-20 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం నిఫ్టీని కూడా షార్ట్ సెల్ చేయొచ్చండి. ఓకే అండి. మురుగన్